ఇంట్లో చాలా ఈజీగా తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా గ్యాస్ వెలిగించి దాని మీద ఒక కళాయి పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 5 పచ్చిమిర్చి, 1 వేసి బాగా కలుపుకోండి. ఒక కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చాక 1 కప్పు కరివేపాకు, 1 కప్పు ఏపిన శనగపలకలు తీసుకొని అవి బాగా మిక్సీ చేసి అవి ఈ ఫ్రైలో వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది వేసి 1 కప్పు బాగా మిక్స్ చేసి కలుపుకున్నాక తోటకూర తీసుకొని బాగా కడిగి ఓ 3 టైమ్స్ తోటకూర బాగా కడిగి అందులో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ సిమ్లో పెట్టండి. కొద్దిగా కలుపుకొని ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్పు కలుపుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. నాకైతే చాలా ఫైసీగా కూడా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.